शुक्लांगरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालां कुंडीं च डमरुं शूलं शंखं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। श्रीशारदाम्बायै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ये कार्यान्ने प्रारंभिंचिना विद्या संबंधमैन कार्यमुलैनट्लयिते तप्पनिसरिगा ई श्लोकान्नि चदुवुकोनि मनं प्रारंभं चेस्तां। गुरुर्ब्रह्म अंटे लोकालनन्निंटिनी सृष्टि चेसिनटुवंटि साक्षात्तु आ ब्रह्मदेवुडे गुरुहु गुरु स्वरूपं। अंटे ई गुरुवे आ ब्रह्मदेवुडु अनि अर्थं। अलागने गुरुवे श्री महाविष्णुवु गुरुवे परमेश्वरुडु शंकरुडु साक्षात् परब्रह्म स्वरूपमైనటువంటి ఆత్మా అని చెప్పబడుతున్నదేదో అది కూడా ఈ గురువేను అని గురువును త్రిమూర్తి ఆత్మక బ్రహ్మ స్వరూపంగా త్రిమూర్తులకు మూలమైనటువంటి బ్రహ్మ స్వరూపంగా కూడా భావించి నమస్కారం చేయడం మనకు ఒక సంప్రదాయం ఉంది। పెద్దలు మనకు అందించినటువంటి మహా పెన్నిధి ఈ విషయం। రేపటి రోజున మనకు గురు పూర్ణిమ అనే బదులు వ్యాస పూర్ణిమ అని చెప్పడంలో ఔచిత్యం ఉంది। ఎందువల్లంటే ఒకప్పుడు పరాశరుని కుమారుడుగా సత్యవతి నందనుడుగా వ్యాస భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ, అందుకనే వ్యాస పూర్ణిమ అని సుప్రసిద్ధంగా లోక వ్యవహారం ఉంది। వ్యాసుడు అందరికీ గురువు కాబట్టి వ్యాసుడు గురువు ఎలా అయినాడు అని శబ్ద బ్రహ్మము అర్థ బ్రహ్మము అని రెండు రకాలుగా చెప్పబడింది పరబ్రహ్మ స్వరూపం। శబ్ద బ్రహ్మము అంటే వేదము సంహితా బ్రాహ్మణ ఆరణ్యకాది భాగ రూపంలో ఉంటుంది। దానికి అర్థ స్వరూపం ఏదైతే ఉన్నదో దానికి అర్థ బ్రహ్మం అని పేరు। వేదములయందు చెప్పబడినటువంటి ఏ అంశములైతే ఉన్నాయో వాటి అర్థాలన్నింటిని కూడా సంగ్రహించి విస్తరించి అవసరం మేరకు లోకానికి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాస భట్టారకుడు గనుక ఆయనకు గురువుగా వందనం చేయడంలో ఔచిత్యం। గురువంటే ఏమిటి అని ప్రశ్న। దుశబ్ద స్వంధకారస్య దుశబ్దస్త నిరోధకః అంధకార నిరోధిత్వాద్ గురురిత్యభిధీయతే అని। గు అంటే అజ్ఞానమని, రు అంటే అజ్ఞానాన్ని తొలగించడమని, కనుక అజ్ఞానమును తొలగించేటువంటి వాడెవడో అట్టివాడు గురువు అని। ప్రతి వారిలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానమునకు ఆవరణ రూపంలో అజ్ఞానం ఉంటుంది, ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు గనక గురువు శబ్దమునకు గురువు అనేటువంటి అర్థం ఏర్పడింది। ఈ గురువు ఎక్కడ నుండి ప్రారంభమని అక్షరాభ్యాసం చేసినప్పుడు మన గురువుగా ఉన్నప్పుడు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఏమీ తెలియని అమాయకమైన వయస్సులో స్తన్యమిచ్చి పాలు పెంచి మంచి విద్య బుద్ధులను నేర్పేటువంటి తల్లి దగ్గర నుండి ప్రారంభిస్తే అందరూ గురువులే। తనకు విద్య నేర్పినటువంటి మహానుభావులందరినీ కూడా గురుభావనంతో ఎవరైతే నమస్కరిస్తారో అటువంటి వారికి ఆ విద్యల యొక్క అనుగ్రహం తప్పగా కలుగుతుంది। ఇంకో మాట కూడా ఉంది, గురవృష్టే శివేరుష్టే గురుస్త్రాత గురవృష్టేన చ ఈశ్వరః అని। ఈశ్వరుని కోపం వస్తే మావాడేనయా కాపాడమని అడ్డం వచ్చి కాపాడేటువంటి వాడు గురువు। గురువుగారికి గన కోపం వచ్చినట్లయితే శంకరుడు కూడా ఏమీ చేయలేడు, కాపాడలేడు। అందువలన గురువు యొక్క ప్రాధాన్యం మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది। అటువంటి గురువునకు అర్చించుకునేటువంటి ఓ మంచి మహత్తరమైనటువంటి పుణ్యదినం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ, దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు। పెద్దలు చెబుతారు గురువు యొక్క అనుగ్రహం చేత సర్వ విషయాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి అని। గురువును తలుచుకుని గనక తాను
అలా స్మరణం చేసినట్లయితే ఆ స్మరణ మాత్రం చేతిరే గురువు తనకు మనస్సులో కలిగినటువంటి సందేహాలన్నింటికీ కూడా నివారణం చేస్తాడు. సామాన్యమైన అక్షర విద్య నుండి అక్షర పరబ్రహ్మ విద్య వరకు బోధ చేసేటువంటి వాడు గురువు. గురువే కాదు, గురువులకు సంబంధించిన కుటుంబ సభ్యులు రక్తస్పర్శ ఎంత దూరమైతే ఉంటుందో అంత దూరము ఈ గురువునందున్న గౌరవభావం వారందరి ఎందు ఉంచాలి అని మన పెద్దలు మనకు తెలియజెప్పినటువంటి మాట. తాడేపల్లి వెంకటప్ప శాస్త్రి గారని మా గురువుగారి నాయన గారు, ఆయన అనేవారట, ఉభయ శాస్త్రాలు కాక ఉపరి శాస్త్రం ఏదైనా పుట్టినా అట్ట తెరవకుండగా అందులో ఉన్న విషయం ఏమిటో చెబుతాను అనేవారట. ఉభయ శాస్త్రములు అంటే ప్రవృత్తి శాస్త్రములు, నివృత్తి శాస్త్రములు. తాను ఎలా నడుచుకోవాలి, ఈ నడుచుకున్నందు వలన కలిగే ప్రయోజనం ఏమిటి, ఈ రెండు అంశాలను తెలియజెప్పేవే ప్రవృత్తి నివృత్తి శాస్త్రములు. ఏమండి పుస్తకం అట్ట కూడా తెలియకుండా పుస్తకంలో ఏముందో ఎట్లా చూతారంటే, నాకు ఓనమాలు దిద్దబెట్టిన దండయ్య పంతులు మొదలు విద్య చెప్పిన గురువులందరికీ రోజు నేను తర్పణాలు చేస్తున్నాను, నా కాకపోతే ఎవరికి పలుకుతారు దేవతలు, విద్యా రహస్యాలు ఎలా తెలుస్తాయి, ఆ గురువుల అనుగ్రహంతో తెలుస్తాయా అనేవారట వెంకటప్ప శాస్త్రి గారు. కనుక గుశబ్దము అంధకారమునకు, ఋషబ్దము తన నిరోధమునకు కూడా చెప్పబడినటువంటివి కాబట్టి గురువు అంటే అజ్ఞాన నిర్మూలకం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం వీర తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువుకు నాకు నమస్కారం చేసి, అజ్ఞానం అనేటువంటి చీకట్లతో అలముకుని పొరలు గమ్మినటువంటి కన్నులకు, హృదయం అనేటువంటి ఆలోచన రూపమైనటువంటి ఆ కన్నులకు, జ్ఞానమనబడేటువంటి శలాక, శలాక అంటే కాటుక పెట్టుకునేటువంటి దాన్ని శలాక అంటారు. కన్నుల కాటుకు పెట్టుకుంటే కాంతివంతములుగా ఉంటాయి, కన్నుల జబ్బులన్నీ పోతాయి. అలాగే మనస్సులకు పెట్టినటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగిస్తుంది కాబట్టి అటువంటి వాడు గురువు. ఆ గురువు నాకు నమస్కారం చేస్తున్నాను. అంతేకాదు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం అయిన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకట్లను పారద్రోలేటువంటి వాడు గురువు. అటువంటి గురువునకు ఆషాఢశుద్ధ పూర్ణిమ వ్యాసపూర్ణిమ సందర్భంగా సంప్రదాయ గురువులు మనకు మూడు సంప్రదాయము, మాధ్వ సంప్రదాయము, వైష్ణవ సంప్రదాయము, స్మార్త సంప్రదాయం అని ఉన్నాయి. స్మార్త సంప్రదాయం వారు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అందే గురు పరంపరామని వ్యాసుల వారికి పూజ చేసి వ్యాస పరంపరలో ఉన్నటువంటి తమ గురువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అందరికీ కూడా పరంపర నమస్కారం చేయడం సంప్రదాయం. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్రపరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య శిష్యం శ్రీ పద్మపాదంచ హస్తామలకంచ తన్ తోటకం వార్తీకారమన్యానస్మద్గురూన్ సంతత మానతోస్మి అని సంప్రదాయ గురువులందరికీ కూడా నమస్కారం చేసి వారి అనుగ్రహం చేత ఆ విద్యాశక్తిని గ్రహించినటువంటి వారే అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన శలాకను వెలిగించుకునేటువంటి ఓ మహత్తరమైనటువంటి అవకాశం నాకు ఈ వ్యాసపూర్ణిమ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా మనకు సంప్రాప్తమవుతున్నది. గురువులైనటువంటి వారికి ముందు వ్యాసపూజ, తర్వాత సంప్రదాయ గురు పూజ ఆచరించి తమకు విద్య నేర్పిన గురువులలో ఏ ఒక్కరినైనా పిలిచి వారికి సన్మానము సత్కారము అర్ఘ్యపాద్యాది పూజా విధుల చేత అర్చనము యథావిధిగా జరిపించుకోవడం అనేటువంటిది ఈ గురు పూర్ణిమ యొక్క సారాంశం. సెలవు.